రెడ్ వెల్వెట్ కేక్. సో ఫస్ట్ టైం మన ఇన్ షెఫ్ లో మ్యాచింగ్ రెసిపీ రెడ్ వెల్వెట్ కేక్ చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. రెడ్ వెల్వెట్ కేక్ కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు, పంచదార పొడి, మైదా పిండి, వంట సోడా, వెనీలా ఎసెన్స్, వెన్న, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, రెడ్ ఫుడ్ కలర్. రెడ్ వెల్వెట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ బటర్ షుగర్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ ఓకే. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్స్ బీట్ చేసుకో. చేసేసుకో జాగ్రత్తగా, నీట్ గా, షెల్స్ ఏవి పడకుండా. ఇప్పుడు నీలో ఉన్న బలం అంతా వాడి అలా మిక్స్ చేసేసి ఒక బ్యాటర్ చేసి కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకుంటారా కేక్ లో? వేసుకుంటారు. అరే ఫస్ట్ టైం చూస్తున్నాబా, కేక్ లో పెరుగు వేస్తారా? క్రేజీ. వేసేసాయి. తర్వాత మైదా. ఇప్పుడు మళ్ళీ బలం అంతా ఉపయోగించి మళ్ళీ కలపాలి. సో ఈ లోపల నీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? ఉన్నాయి. చెప్పేమి ఉన్నాయో? మంచి జాబ్ చేయాలి. అది హాబీయా? అది డ్రీమ్ కదరా. ఏమో హాబీలా ఫీల్ అవుతా. హాబీలా ఫీల్ అవుతావా? అంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా మంచి జాబ్ చేయాలి, మంచి జాబ్ చేయాలి అని అనుకుంటావా? అరే చెప్పరా. సింగింగ్, డాన్సింగ్, స్లీపింగ్, ఈటింగ్, ఈ మధ్య ఇవి కూడా హాబీస్. అవి రొటీన్ గా అందరు వాడుతున్నారు కదా, సో వాడట్లేను. సో నీకు ఏమి యూనిక్ హాబీస్ లేవా? యూనిక్ యాక్టింగ్. యాక్టింగ్? నీలో ఉన్న కళలన్నీ నేను బయటకి తీస్తాను, అది మిక్స్ అయిపోయిన తర్వాత. ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పు. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీకొక్క వస్తా. అయ్యో ఎంత చెప్పినా క్యూట్ గానే అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఎనీవేస్ ఈ తర్వాత ఇంకో డైలాగ్ ట్రై చేద్దాం తర్వాత. ఓకే. సో అది మిక్స్ అయిపోయింది కదా. యా. తర్వాత ఏం చేయాలి? బేకింగ్ సోడా కొంచెం. ఓన్లీ కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే అది పెద్ద కేక్ అయిపోద్ది. తర్వాత వెనీలా ఎసెన్స్ తీసుకొని ఫుడ్ కలర్ వేసుకుందాం, రెడ్ కలర్. అవును, ఇంతకీ నీ ఫేవరెట్ కలర్ ఏంటి? గ్రీన్. అరే గ్రీన్ కేక్ చేసి ఉండొచ్చు కదరా. అంటే రెడ్ వెల్వెట్ ఉంది కానీ గ్రీన్ లేదు కదా. గ్రీన్ ఫుడ్ కలర్ దొరకలేదేమో, కానీ రెడ్ మా సెట్కి మ్యాచింగ్. ఎంత ప్రేమో ఎగ్ షేప్ అంటే. పాన్కి బటర్ రాసి ఇది ట్రాన్స్ఫర్ చేసుకో. ఓకే ఓకేడా. ఆ బ్యాటర్ని అలా ట్రేలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆహా అమేజింగ్ కలర్ యార్, అలా టెంప్టింగ్గా ఉంది. ఇలా తినాలనిపిస్తుంది కానీ వద్దు, కేక్ అయ్యాకే తింటా. ఇలా మనం ట్యాప్ చేసుకొని ఇట్లా సైడ్ చేసుకొని ఓవెన్లో పెట్టేసుకుందాం. 175 degrees 30 minutes. సో ఈ కేక్ని 30 minutes 175 degrees పెట్టి బేక్ చేసేసుకుంటే మన రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోతుంది. సో అలా వెళ్ళి ఓవెన్లో పెట్టేసేద్దామా? ఓకే. సో పెట్టేశాం కాబట్టి ఇప్పుడు ఒక 30 minutes వెయిట్ చేయాలి. ఈ లోపల మన పాప మన కోసం బ్యూటిఫుల్ సాంగ్ పాడేస్తుంది. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నల్లే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మొమటాలే వద్దన్నారే అడగాలంటే కౌగిలే. ఏం సింక్ లో ఉన్నావు ఇద్దరు అసలు, క్రేజీ. థ్యాంక్ యూ.
చాలా 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 బాగా పాడావు. థాంక్యూ. సూపర్. సో టైం కూడా అయిపోయింది, మన కేక్ బేక్ అయిందో లేదో చూసేద్దామా? ఓకే. కాల్తున్ 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 తీసేసుకో, నాకు సంబంధమే లేదు. ఎంత ప్రొఫెషనల్ గా చేస్తున్నాం. దీన్ని ఇలా సగంలో కట్ చేసుకొని క్రీమ్ పెట్టేసుకో. ఓకే, కట్ చేసేసి ఇలా ప్లేట్ లేసా. ఓకే, కేక్ హాఫ్ అయిపోయింది. తర్వాత క్రీమ్ పూసుకోవాలి. ఓకే, సో నీట్ గా అప్లై చేసేసుకుందాం, ఎందుకంటే కేక్ కాబట్టి క్రీమీ క్రీమీగా ఉండాలి. సో ఎలా అయినా ఆ కొంచెం క్రీమ్ సరిపోదు కదా, కేక్ అంటే చాలా క్రీమీగా ఉండాలి కాబట్టి ఇంకొంచెం క్రీమ్ తెచ్చేస్తా. ఓకే, ఓకే. సో అయిపోయింది కదా అప్లై చేయడం. తర్వాత తర్వాత ఇది పెట్టేసుకో, మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి. ఓ, డబుల్ లేయర్ క్రీమా? ఎస్, ఫుల్ టు క్రీమీ వేసేసాయి. మొత్తం కేక్ మొత్తంకి క్రీమ్ పూసుకుందాం. ఓకే, డాన్స్. సో ఫైనల్ గా సెకండ్ లేయర్ ఆఫ్ క్రీమ్ కూడా అప్లై చేసేసాము. తర్వాత ఇవి సైజ్ లో పెట్టుకోవాలి. అలా 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 గార్నిష్ చేసేసాయి. ఇప్పుడు మధ్యలో హార్ట్ పెట్టేసుకో. ఓకే, ఇది పెట్టేసుకో. అవి కూడా చిన్న చిన్న హార్ట్స్. యా, వా, సో క్యూట్. ఇది మీకోసం. సో ఫైనల్లీ ప్రేమగా ఇస్తున్నా. నీ హార్ట్ పెట్టి మరీ చేసావు, ఎంత యమ్మీగా కనిపిస్తుంది. అలా వెయిట్ చేయాలనిపించట్లేదు. మరి లేట్ చేయకుండా రెడ్ వెల్వెట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. రెడ్ వెల్వెట్ కేక్ కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, పంచదార పొడి, మైదా పిండి, వంట సోడా, వెనీలా ఎసెన్స్, వెన్న, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, రెడ్ ఫుడ్ కలర్. రెడ్ వెల్వెట్ కేక్ తయారు చేసుకున్న విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వెన్న మరియు పంచదార పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ ని బీట్ చేసి వేసి మిక్స్ చేసుకోవాలి. అలానే పెరుగు కూడా వేసి కలిపి మైదా వేసి కలుపుకొని వంట సోడా, వెనీలా ఎసెన్స్, రెడ్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక ట్రే తీసుకొని అందులో వెన్న అప్లై చేసి తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ని అందులో వేసి మైక్రో ఓవెన్ లో 175 degrees దగ్గర ఒక 30 minutes బేక్ చేసుకొని తర్వాత ట్రేలో నుంచి కేక్ ని బయటికి తీసి దానిపై బటర్ పేపర్ ను తీసేసి హాఫ్ గా కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న దానిపై క్రీమ్ ని అప్లై చేసి మరొక కేక్ ముక్కని పైన పెట్టుకొని తర్వాత క్రీమ్ ని కేక్ చుట్టూలా నీట్ గా అప్లై చేసుకొని ఐసింగ్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రెడ్ వెల్వెట్ కేక్ రెడీ.